ఇక రేపు నడ్డా ఎల్లుండి రాహుల్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనున్న బీజేపీ చీఫ్ 6-7 తేదీల్లో కాంగ్రెస్ నేత అగ్రనేత టూరు 14న మహేశ్వరానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా 5న రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల్లో జిల్లాలో పర్యటించనున్నారు ముందుగా 5న పాలమూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 14న రాష్ట్రానికి రానున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనున్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 రోజుల టూర్ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల 6న వరంగల్లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొనున్నారు మరుసటి రోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి రాహుల్ మాట్లాడే కార్యక్రమాన్ని పిసిసి ఖరారు చేసింది దీనికి రాష్ట్ర సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు ఓయూలో మీటింగ్ ను ఎలాగైనా నిర్వహిస్తామని చెబుతున్నారు ఇవి కాక తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో రాహుల్ తర్వాత గాంధీ భవన్ లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు తమ నేతల పర్యటన విజయవంతం చేసేందుకు రెండు జాతీయ పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీనియర్ నేతలు పనిచేయబోతున్నారంటూ అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు అలాగే ఈ నెల 14న మహేశ్వరంలో బండి సంజయ్ గారి పాదయాత్ర ముగింపు ఏదైతే ఉందో మహేశ్వరం నియోజకవర్గంలో ఆ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కాబోతా ఉన్నారు మొత్తానికి అగ్రనేతలంతా ఢిల్లీ హైదరాబాద్ రాబోతుంది అన్నట్టు yes.